Hello everyone, this is part 2. Previous video lo manam FL Studio basics gurinchi telusukunnam kada, complete beginners ki. And ee video lo manam channel rack ante enti, adi FL Studio lo ela use avutundi, manam danni ee vidhanga use cheyochu annadi ee video lo telusukundam. Meer first video chudukopothe description lo link istha, please do watch. Meer beginners aithe aa video chala use avutundi. Okay, so video loki velipodam. Channel rack ante enti? Channel rack ni manam channel rack ani enduku pilustam ante, ఏదైతే మన ఛానల్స్ని FL Studio లోపల స్టోర్ చేసుకుంటామో, లైక్ అవి శాంపిల్స్ కావచ్చు, ఆటోమేషన్ క్లిప్స్ కావచ్చు, VST ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, మన ప్రాజెక్ట్లో యూజ్ చేసేది ఏదైనా కావచ్చు, అవన్నీ మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాం కాబట్టి మనం ఛానల్ ర్యాక్ అంటాం. ఓకే, సో యాజ్ యూ ఆల్రెడీ నో, ఇక్కడ కనిపించేదాన్నే మనం ఛానల్ ర్యాక్ అంటాం. ఇది మనం ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు, లేదా F6 బటన్ని క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది, అది షార్ట్కట్ అనమాట. సో ఇక్కడ చూస్తే బై డిఫాల్ట్గా కొన్ని శాంపిల్స్ కనిపిస్తున్నాయి కదా, లైక్ కిక్, క్లాప్, స్నేర్ అండ్ ఆల్. ఇవి కాకుండా మనం బ్రౌజర్ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు మనకు కావాల్సిన శాంపిల్స్ని. దీన్ని మనం బ్రౌజర్ అంటాం. ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశా FL Studio బేసిక్స్ గురించి చెప్పినప్పుడు, ఇఫ్ తెలియకపోతే చూడండి. అండ్ మనం శాంపిల్ని డిలీట్ చేయాలి అంటే జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేయొచ్చు, అండ్ శాంపిల్స్ని క్లోన్ చేయొచ్చు, రిప్లేస్ చేయొచ్చు. మనం రిప్లేస్ ఇలా రైట్ క్లిక్ చేసి చేయొచ్చు, ఆర్ ఏదో ఒక శాంపిల్ని తీసుకొని ఏ శాంపిల్ అయితే రిప్లేస్ చేస్తామో ఆ శాంపిల్ మీద డ్రాగ్ చేసి జస్ట్ ఇలా డ్రాప్ చేస్తే రిప్లేస్ అవుతుంది. ఓకే, అండ్ మనం ఏమైనా VST ఇన్స్ట్రుమెంట్స్ని యాడ్ చేయాలి అంటే ఇక్కడ ఉన్న ప్లస్ బటన్ని క్లిక్ చేసి మనకి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ని, థర్డ్ పార్టీ ప్లగిన్స్ని యాడ్ చేసుకోవచ్చు. దెర్ ఈజ్ అన్ అనదర్ వే టు యాడ్ ప్లగిన్స్. ఇక్కడ ప్లగిన్ పిక్కర్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా ఓకే. సో మనం ప్రాజెక్ట్లో ఏమైతే యూజ్ చేస్తున్నామో అవి ఇక్కడ కనిపిస్తాయి. ఏ శాంపిల్ మీదైనా లెఫ్ట్ క్లిక్ చేస్తే వీ కెన్ డిజైన్. ఇఫ్ యూ సీ వాల్యూమ్, ప్యానింగ్ అండ్ అదర్ థింగ్స్ మనకి యూజ్ అయ్యేవి. వీటి గురించి డీటెయిల్గా ఫర్దర్ వీడియోస్లో చెప్పుకుందాం. ఓకే, సో మనం ఛానల్ ర్యాక్లోకి వెళ్తే ఇక్కడ మనకి టాప్ లెఫ్ట్ కార్నర్లో ఛానల్ ర్యాక్ ఆప్షన్స్ ఉంటాయి. వి లుక్ ఇన్ టు ఇట్ జస్ట్ అ మినిట్. అండ్ ఛానల్ ర్యాక్ని రీసైజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ పట్టుకొని డ్రాగ్ అవుట్ చేయొచ్చు, అండ్ టాప్ టు బాటమ్ కూడా రీసైజ్ చేయాలంటే ఇలా అప్ అండ్ డౌన్ చేయొచ్చు. ఓకే, అండ్ ద సేమ్ థింగ్ విత్ ద కార్నర్. సో మనం రెండు వైపులా రీసెర్చ్ చేసుకోవాలంటే యూ కెన్ యూజ్ లైక్ దిస్. అండ్ అగైన్ టాప్ బార్కి వెళ్తే ఇఫ్ యూ క్లిక్ ఇన్సైడ్ హియర్ మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. వీ కెన్ చూస్ బిట్వీన్ ఆడియో, అన్సార్టెడ్ అండ్ ఆల్. అక్రాస్ దిస్ సైజ్ మనం రీసెర్చ్ చేసుకోవచ్చు, అండ్ ఇక్కడ కనిపించేది ప్లే అండ్ బజ్ బటన్ జస్ట్ ఫర్ ది ఛానల్ ర్యాక్, అండ్ ఇది స్వింగ్ అమౌంట్. అండ్ దీని పక్కన ఇది గ్రాఫ్ ఎడిటర్, వీ కెన్ చేంజ్ పారామీటర్స్ అబౌట్ ది స్టెప్స్. సో మనం ఇప్పుడు ఒక శాంపుల్ డ్రమ్ బీట్ని ప్రోగ్రామింగ్ చేసి చూద్దాం ఎలా ఈ థింగ్స్ వర్క్ అవుతాయి అన్నది. ఓకే, ఫస్ట్ స్టెప్ సీక్వెన్సర్ చూపిస్తా. ఇక్కడ కనిపించేదాన్నే మనం స్టెప్ సీక్వెన్సర్ అంటాం. ఇక్కడ చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి కదా, వాటి మీద లెఫ్ట్ క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది, అండ్ ఇఫ్ యూ రైట్ క్లిక్ డిలీట్ అవుతుంది. అండ్ వీ కెన్ లెఫ్ట్ క్లిక్ అండ్ డ్రాగ్, and we can right click and drag just like this. So ikkada nenu kick ni add chesta 4 patterns lo, and if I play, and inga more kicks ni add cheyalante we can extend like this and we can add kicks. Okay, and ikkada anni click chesi add cheyakunda kick meeda right click chesi and we can fill each 4 steps appudu ila add avutayi. Okay, అండ్ ఇక్కడ నేను క్లాప్ అండ్ స్నేర్ని యాడ్ చేస్తా. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నది ఏదైనా పర్టికులర్ శాంపిల్ని మ్యూట్ చేయాలి అంటే ఇది క్లిక్ చేస్తే మ్యూట్ అవుతుంది. ఓకే, అండ్ ఈ బటన్ వచ్చేసి ఛానల్ ప్యానింగ్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాప్ మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ వినిపించడానికి యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఈ బటన్ వచ్చేసి ఛానల్ వాల్యూమ్. పర్టికులర్ శాంపుల్కి సౌండ్ పెంచవచ్చు అండ్ తగ్గించవచ్చు. ఓకే, అండ్ అండ్ వీ హ్యావ్ ఎ ఫ్యూ స్టెప్స్ ఓపెన్. నేను మీకు ఇప్పుడు పైన రైట్ టాప్లో ఉన్నాయి కదా, సో ఫస్ట్ వన్ ఇది పియానో రోల్. ఇఫ్ యూ ఓపెన్ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టెప్ సీక్వెన్సర్ మనకి పియానో రోల్ కనిపిస్తుంది, బట్ ఇక్కడ మనం ఎడిట్ చేయలేము. ఇఫ్ యూ లెఫ్ట్ క్లిక్ మనకి ఇలా పియానోలో ఓపెన్ అవుతుంది. దెన్ వీ కెన్ ఎడిట్ హియర్ జస్ట్ లైక్ దిస్. మనం పిచ్ని మార్చుకోవచ్చు మనకి కావాల్సిన దగ్గర, వీ కెన్ యాడ్ జస్ట్ లైక్ దిస్. అండ్ ఐఎమ్ క్లోజింగ్ దిస్. నెక్స్ట్ ఇది గ్రాఫ్ ఎడిటర్. సో ఇది మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అబౌట్ ది నోట్ ప్రాపర్టీస్. అండ్ ఇక్కడ మనం వెలాసిటీని చేంజ్ చేయొచ్చు, అది సాఫ్ట్గా ప్లే అవ్వాలా ఆర్ లౌడ్గా ప్లే అవ్వాలా అన్నది. అండ్ మనం ఫైన్ పిచ్ని చేంజ్ చేయొచ్చు అండ్ ద ప్యానింగ్ అండ్ వీ కెన్ ఆల్సో షిఫ్ట్ దెమ్ ఇన్ టైం. నేను ఎలా వర్క్ అవుతాయి అన్నది డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తా. ఓకే, సో ఫస్ట్ ఐ విల్ ఫిల్ ది ప్యాటర్న్స్. సో మనం ఇప్పుడు ప్యాటర్న్స్ని ఫిల్ చేసాం కదా, వీటిని ఎలా గ్రూప్ చేయాలో చూపిస్తాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏ శాంపిల్ అయితే ప్లే అవుతుందో ఇది చూపిస్తుంది. సో షిఫ్ట్ ప్రెస్ చేసి వీ కెన్ సెలెక్ట్ దిస్ శాంపిల్స్ ఏమైతే మనం గ్రూప్ చేస్తున్నామో. అండ్ మనం ఛానల్ ఆప్షన్స్లోకి వెళ్తే మనం గ్రూప్ని మూవ్ చేయొచ్చు, ఆర్ టుగెదర్గా శాంపిల్స్ని గ్రూప్ చేయొచ్చు, అండ్ సెలెక్ట్ చేసిన శాంపిల్స్కి కలర్ ఇవ్వచ్చు. ఓకే, అండ్ మనం గ్రూప్ చేద్దాం టేకింగ్ దిస్ ఆప్షన్. షార్ట్కట్లో Alt+G కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం గ్రూప్ నేమ్ ఇవ్వాలి. ఐఎమ్ గివింగ్ దిస్ యాజ్ ఎ డ్రమ్స్. అండ్ ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ సీ హియర్ మనం క్రియేట్ చేసిన గ్రూప్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇఫ్ యూ క్లిక్ ఓన్లీ మనం సెలెక్ట్ చేసినవి వీ కెన్ సీ హియర్. ఓకే, సో మనం ప్రాజెక్ట్లో ఎక్కువ శాంపిల్స్ ఉంటే ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా గ్రూప్ చేసుకోవచ్చు. అండ్ దీనికి మనం కలర్ గ్రేడియంట్ కూడా ఇవ్వచ్చు. జస్ట్ సెలెక్ట్ ఇట్, గో హియర్ అండ్ యాడ్ యువర్ కలర్ జస్ట్ లైక్ దిస్. సో ఇలా యూ కెన్ సీ ది గివెన్ కలర్. ఓకే, అండ్ ఇప్పుడు మనం శాంపిల్స్ని యూనిక్ వేలో చూపించడానికి గ్రాఫ్ ఎడిటర్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ నేను ఒక శాంపిల్స్ని సెలెక్ట్ చేసుకొని వెలాసిటీని ఇలా హై అండ్ లో ఇస్తాం. ఇఫ్ యూ లిజన్, చూసారు కదా, మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే అర్థమవుతుంది. ఓకే, అండ్ ద సేమ్ వే ఐఎమ్ గివింగ్ ఏ ప్యానింగ్. ఈ విధంగా ఇస్తే ఇప్పుడు మనం వింటే ఇలా సౌండ్ అనేది లెఫ్ట్ అండ్ రైట్ వస్తుంది. ఓకే, అండ్ ఈ షిఫ్ట్ వచ్చేసి ఇఫ్ యూ ప్లే. సో ఇక్కడ స్నేర్ చూస్తే కొంచెం ఎర్లీగా ఉంది కదా, అంటే వింటుంటే కరెక్ట్ టైంకి బీట్ రావట్లే అనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఉన్న షిఫ్ట్ని మనం ఇంక్రీజ్ చేసామనుకో ఎంత కావాలి అన్నది. ఇఫ్ యూ లిజన్ నౌ, సో డిఫరెన్స్ అర్థమవుతుంది కదా ఎలా యూజ్ చేయొచ్చు అన్నది. అండ్ నేను ఇంకా కొన్ని ఆప్షన్స్ చూపిస్తా. సో శాంపిల్స్ని మనం జిప్ చేయాలి అంటే మనం జిప్ చేయాలి అన్న శాంపిల్స్ని సెలెక్ట్ చేసుకొని ఛానల్ ర్యాక్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ జిప్ సెలెక్టెడ్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే చాలు. మనం Alt+G కూడా యూజ్ చేయొచ్చు షార్ట్కట్లో. యూ కెన్ అన్జిప్. అండ్ మనం ఏమైనా శాంపిల్స్కి కలర్ చేంజ్ చేయాలి అన్నా, రీనేమ్ చేయాలి అన్నా, శాంపిల్స్ని కాపీ చేసుకోవాలి అన్నా, క్లోన్ చేయాలి అన్నా, ఎవ్రీథింగ్ మీరు పర్టికులర్ శాంపిల్ మీద రైట్ క్లిక్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఛానల్ ర్యాక్ ఆప్షన్స్లో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అవి అన్నీ మీరు చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి కొన్ని శాంపిల్స్ని తీసుకొని ప్రాక్టీస్ చేయండి, దెన్ యూ విల్ గెట్ క్లియర్లీ. ఓకే, సో ఈ వీడియో ఇంకా ఇంతే. ఛానల్ ర్యాక్ అంటే మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. హోప్ యూ ఎంజాయ్డ్. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.